आयनो बीजेपी एमएलए पेरू विरूपाक्षप्प कर्नाटक सोप्स एंड डिटर्जेंट्स लिमिटेड संस्थकु चैर्मन कूडा సబ్బుల తయారీకి అవసరమైన ముడి సరుకుల సరఫరా టెండర్ కోసం ఆమ్యామ్య ఇవ్వాలని కాంట్రాక్టర్కు హుకుం జారీ చేశాడు. కొడుకుని రాయబారిగా సీన్లోకి దించాడు. అయితే అనుహ్యంగా లోకాయుక్త పోలీసులు రంగంలోకి దిగారు. 40 లక్షల లంచం తీసుకుంటున్నగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అక్కడ మొదలైన ఈ అవినీతి భాగోతం 8 కోట్లకు చేరింది. ఇంకా కొనసాగుతోంది. ఇది బీజేపీ డబుల్ ఇంజిన్ ట్రబుల్ ఇంజిన్ ప్రగతి. నలభై శాతం కమిషన్ రాజ్ ఇది కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వానికి పర్యాయపదంగా మారింది. బీజేపీ సర్కారు అవినీతి దాహానికి కిందటేడాదిలోనే 10 మందికి పైగా కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారంటే అక్కడ అవినీతి రాజ్ ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా జరిగిన మరో ఘటన దీనికి పరాకాష్ఠగా నిలిచింది. సబ్బుల తయారీ కోసం అవసరమయ్యే ముడి వస్తువుల సరఫరాకు టెండరు ఇప్పిస్తానంటూ ఒక కాంట్రాక్టర్ నుంచి 40 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మాడాలు విరూపాక్షప్ప కుమారుడు మాడాలు ప్రశాంత్ లోకాయుక్త అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ క్రమంలో అతడి ఆఫీసు, ఇంట్లో సోదాలు చేపట్టిన అధికారులు భారీ మొత్తంలో నగదును గుర్తించారు. ప్రశాంత్ ఆఫీస్, ఇంట్లో మొత్తం 8 కోట్ల రూపాయలకు పైగా నోట్ల కట్టలతో పాటు బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారం సూత్రధారి విరూపాక్షప్పనేనని, ఆయన ఆదేశాలతోనే ప్రశాంత్ లంచం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కర్ణాటకలోని దావణగిరి జిల్లా చిన్నగిరి అసెంబ్లీ ఎమ్మెల్యే మాడాలు విరూపాక్షప్ప రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్కు చైర్మన్గా కూడా ఉన్నారు. విరూపాక్షప్ప కుమారుడు మాడాలు ప్రశాంత్ బెంగళూరు జలమండలిలో చీఫ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. కేఎస్డీఎల్కు ముడి వస్తువుల సరఫరా టెండరు ఇప్పిస్తానని, దీనికోసం 81 లక్షల రూపాయలు చెల్లించాలని కాంట్రాక్టర్ శ్రేయస్ కశ్యప్ను ప్రశాంత్ డిమాండ్ చేశాడు. దీనిపై శ్రేయస్ వారం కిందటే లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు శ్రేయస్కు ప్రత్యేక సూచనలు చేశారు. ఈ క్రమంలో గురువారం రాత్రి 7 గంటల సమయంలో కేఎస్డీఎల్ కార్యాలయంపై ఆకస్మిక దాడి చేశారు. అక్కడ తొలి విడతగా 40 లక్షల రూపాయల లంచం తీసుకుంటున్న ప్రశాంత్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అదే ఆఫీసులో సోదాలు నిర్వహించి మరో 3 బ్యాగుల్లోని 2.02 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంజయ్ నగర్లోని ప్రశాంత్ నివాసానికి వెళ్లి సోదాలు నిర్వహించారు. అక్కడ మరో 6.1 కోట్ల రూపాయల నగదుతో పాటు బంగారం ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 8 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా. కేసుతో సంబంధం ఉన్న వారి ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం నగదు స్వాధీనం కావడం లోకాయుక్త చరిత్రలోని మొదటిసారని అధికారులు చెబుతున్నారు. ఎమ్మెల్యే మాడాలు విరూపాక్షప్ప ప్రశాంత్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు లోకాయుక్త పోలీసులు ప్రకటించారు. లంచం కేసులో భాగమైన నిందితులు ప్రశాంత్ మాడాలను ఏటూగా, ఆయన బంధువు సిద్ధేష్తో పాటు వారికి సహకరించిన అకౌంటెంట్ సురేంద్ర, నికోలస్, గంగాధరయ్యలకు లోకాయుక్త న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇక లంచం తీసుకున్న కేసులో తనకు వ్యతిరేకంగా ఆరోపణలు వచ్చినందుకు మాడాలు విరూపాక్షప్ప కేఎస్డీఎల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే లంచం వ్యవహారం బయటపడినప్పటి నుంచి ఎమ్మెల్యే పరారీలో ఉన్నారని, అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.